ఇప్పుడు ప్రస్తుతం 40 సంవత్సరాలు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీదకి వెళ్ళాడు, 60 సంవత్సరాల కిందట ఇంకేదో చేసేసారు అనేది చాలా రకాల స్టోరీస్ ఉన్నాయి. ఈ రోజుకి కూడా శాంపిల్ కలెక్షన్ అనేది ఎక్కడా లేదు. శాంపిల్ కలెక్షన్ లో వాటిలో ఉండే విధానాలు ఏమున్నాయి అనేది ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్నా గానీ మనకి ఎవరికి చెప్పలేదు. సో దాన్ని మనం తెలుసుకోగలగటం అనేది, మనకు మనం నోటీస్ చేయగలగటం అనేది, మన స్వదేశీ టెక్నాలజీ తోటి ఎవరి మీద డిపెండబుల్ అవకుండా చేయటం అనేది అది గొప్ప విషయమే. క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీ మనకి పూర్తిగా ప్రీవియస్ లో లేదు. దానికి కొంత కోసం ఆ టెక్నాలజీ కోసం మన వాళ్ళు కొంతకాలం శ్రమించడం జరిగింది. దానికి వేరే పేటెంట్ రైట్స్ అవి కొంతకాలం ఉన్నాయి. ఆ పేటెంట్ రైట్స్ క్లియర్ అయిన తర్వాత మళ్ళా మనం ఓన్ గా క్రయోజెనిక్ ఇంజిన్ కూడా నిర్దేశించి బేస్ చేసుకొని తయారు చేయడం జరిగింది. నిన్న ఇప్పుడు వేరే దేశాలకు ఎక్కువ డబ్బు అయింది అంటే బట్ స్ట్రైట్ ఫార్వర్డ్ లో వెళ్తున్నాడు. ఇంజిన్ కెపాసిటీ పెంచాడు, పేలోడ్ కెపాసిటీ, ఫ్యూయల్ లోడ్స్ అన్ని కూడా పెంచుకున్నాడు. ప్రతిదీ కూడా ఒక 4 రోజుల వ్యవధిలోనే ఆ డెస్టినీ రీచ్ అయ్యేటట్టుగా ఒక 40 సంవత్సరాల కిందటే మనకి ఆ టెక్నాలజీ అందుబాటులో ఉంది. సో 4 రోజుల వ్యవధిలో చంద్రుని రీచ్ చేయడానికి, ఇప్పుడు 40 రోజుల వ్యవధిలో చంద్రుని రీచ్ చేయడానికి మనకి స్లో అండ్ స్టడీ అనే ఒకటి మనకి ఖచ్చితంగా మనకు ఒక వ్యాసార్థం అంటే మనకు ఆలోచన పరంగా పరిపక్వత చెందాం మనం. ప్రతిదీ స్లో అండ్ స్టడీ. ఇప్పుడు 4 రోజుల వ్యవధిలో ఇప్పుడు నిన్న రష్యా కూడా లోనార్ తీసుకెళ్లిన విధానం కూడా కొంచెం స్పీడ్ గానే తీసుకెళ్లారు మనకన్నా. కానీ ఆ ఆర్బిటల్లో అది సెట్ చేసే మూమెంట్ లో అది ఖచ్చితంగా అది కక్షలోకి కూర్చోలేని పరిస్థితుల్లో అది ఫెయిల్యూర్ అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితులు మనకి 1-to-1 అంటే ఎగ్జామినరీ చేసే కొద్దీ చాలా విషయాలు విశ్లేషణలో తెలుస్తాయి మనకి. ఈ విశ్లేషణ చేయాల్సిన బాధ్యత నేటి తరం మీద ఆధారపడి, భవిష్యత్తు తరాలకు కూడా ఖచ్చితంగా ఇది ఒక మార్గదర్శకం కావాలి. దీనికి ఇస్రో, నాసా ఇలాంటి ఆర్గనైజేషన్స్, స్పేస్ ఎక్స్ ఇలాంటి ఎన్నో ఆర్గనైజేషన్స్ భవితవ్యాన్ని సృష్టించే ఒక సృష్టికర్త లాగానో, లేకపోతే భవితవ్యానికి మార్గదర్శనం ఇచ్చే ఒక విలువలైన విలువలతో కూడుకున్న ఆర్గనైజేషన్స్ గానో ఎదగాలే. కానీ ఇది నా దగ్గరే ఉంది, నాకే తెలుసు, లేకపోతే నేను ఇది పక్కనోడికి ఇవ్వను అని అంటే, ఇప్పుడు మనకి ఇన్ని సంవత్సరాలు మన రీసెర్చ్ కి కొంచెం బ్రేకప్ అవడానికి క్రయోజెనిక్ ఇంజిన్ సామర్థ్యం లేకపోవటమే. సో కొంచెం ఆ ఇంజిన్ సామర్థ్యాన్ని మనం పెంచుకున్నాం. నౌ వీఆర్ ఇంటిగ్రేటెడ్, మనం ఖచ్చితంగా అన్నింటినీ కలిపేసేసి మనం ఒక ఒరిజినల్ స్టేటస్ మనకు మనం ప్రూవ్ చేసుకోగలిగాం. బట్ భవిష్యత్ కాలంలో కూడా ఈ విధానాలను ఇంకా పెంచుకోగలిగితే, అంటే ఈ పేలోడ్ కెపాసిటీ పెంచుకొని ఇప్పుడు 4,000 కెపాసిటీ, 4,500 లోడ్ కెపాసిటీ కన్నా ఇంకా ఎక్స్టెన్షన్ కెపాసిటీని మనం ఇంకా పెంచుకోగలిగి, ఇంకా పెద్ద ఇంజిన్స్ ను కూడా మనం నిర్మాణం చేయగలిగి, అవసరాన్ని భర్తీ చేసుకోగలిగే ప్రతి విధానం కూడా మనకు ఒక విద్యా విధానంలో ఒక పార్టే. ఈ పార్ట్ని మనం పెంచుకుంటే భవిష్యత్తులో అన్ని అంటే ఏ దేశం ఎంత గొప్ప ఇదిగా ఎదిగినా గానీ ఒకటిదా నీ తల్లి జన్మభూమిని అని మన పూర్వీకులు ఎప్పుడో డిక్లేర్ చేశారు. ఏ దేశం ఎగినా, ఎందుకు అలిగినా, సో నీ జన్మభూమిలో నువ్వేం చేసావు, నీ గొప్పతనాన్ని నీకు నువ్వు ప్రూవ్ చేసుకోమని చెప్పారు. సో మనం ఒక స్వదేశీ టెక్నాలజీలో ఎంత గొప్ప విధానాన్ని మనం ఇంప్రూవ్ చేసుకొని మనకు మనం హ్యాట్స్ ఆఫ్, జై హో భారత్ అని చెప్పే ఒక వాల్యూస్ ని మనం ఈ రోజుకే పొందాం. ఇంకా భవిష్యత్తులో ఇంతకన్నా ఎక్కువ విధానాన్ని తీసుకుంటాం అనేది నా ఎక్స్పెక్టేషన్. జై హో భారత్ అనేది నిన్న ఈవినింగ్ నుంచి కూడా యావత్ దేశం అంతా మారుమ్రోగుతున్నటువంటి ఒకే ఒక్క మాట, జై భారత్, జై హో భారత్, జై ఇస్రో అనే ఇదే మొత్తం నడుస్తా ఉంది ఇప్పటికి. ఇంకా ఈ 14 డేస్ తర్వాత ఏం జరగబోతుందని ఒక ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. అయితే శాస్త్రి గారు, చంద్రుడిపై నీరు ఉంది అని తెలుస్తుంది, అది గోధుమ రంగులు ఉండిపోతుంది, ఇవన్నీ కూడా చెప్పుకున్నారు సుందర గారు. దీనివల్ల మానవాళికి ఎటువంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి అని కొంత అనుమానం అయితే ఉంది కదా, ఏం జరగబోతుంది, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది? ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా దీని వలన అక్కడికి వెళ్ళి నీళ్లు ఉన్నాయి అని తెలిస్తే, ఇప్పుడు నెక్స్ట్ టైం మనం వెళ్ళేటప్పుడు పేలోడ్ నీళ్లు పెట్టి పంపించక్కర్లేదు. సో యాక్చువల్ గా మనం పెట్టే పేలోడ్ లో ఒక్కొక్క కిలో బట్టి దాని ఖర్చు ఉంటుందండి. పేలోడ్ ఇప్పుడు ఇంత చేసి మన రోవర్, ఈ ఫైనల్ గా ఈ ఎక్స్పెరిమెంట్ మొత్తం ఉద్దేశం ఏంటి, లాంచ్ వెహికల్ నుంచి సెపరేట్ చేసి 40 రోజులు ఉండి దాని నుంచి ల్యాండింగ్ పేలోడ్ మాడ్యూల్, ఆ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి సెపరేట్ అయ్యి అంతా వెళ్ళి ల్యాండర్ అయిన తర్వాత వెళ్ళి అదంతా అయిన తర్వాత ఇది బయటకు వచ్చినటువంటి ఒక 100 కిలోలు లేకపోతే 25 కిలో, దాని ఎగ్జాక్ట్ వెయిట్ నాకు తెలియదు, రోవర్ వెయిట్ ఈ 26 కేజీస్ అనేది బయటికి రావడం కోసం మాత్రమే అండి ఈ మిగిలినంతా చేసింది. ఈ 600 కోట్లలో మనకి మిగిలింది ఏంటంటే ఈ 26 కేజీల పేలోడ్ ని ఇక్కడ నుంచి చంద్రుడి మీద తీసుకెళ్లి జాగ్రత్తగా దింపడం కోసం మనం చేసింది 600 కోట్లు ఖర్చు, ప్లస్
దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ 14 రోజుల్లో ఇది ఏం చేస్తుంది అంటే మీరు ఒక్కొక్క రోజుకి ఎంత ఖర్చు ఉంది దానికి, ఈ ఖర్చును డివైడ్ చేస్తే గంటకి ఇందాక ఆయన చెప్పినట్టుగా దాని వాల్యూ ఫర్ 14 డేస్ వెరీ వాల్యుబుల్ అని ఎందుకంటున్నామంటే ఈ 600 కోట్లు ఈ 14 రోజుల కోసం మాత్రమే ఆ 25 కిలోల చిన్న సామాన్ని బయటికి వెళ్ళి అటు ఇటు తిరిగి రావడం కోసం పెట్టిన ఖర్చు అంతా 600 కోట్లు అనమాట. ఇంకా దీనివల్ల మనకి ఉపయోగాలు ఏమున్నాయంటే దీనివల్ల ఉపయోగాలు ఆల్రెడీ మనం ఇవ్వరు అనుకున్నట్టుగా అక్కడ ఉండే పరిస్థితులను తెలుసుకుంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వెళ్లేసరికి ఏమేమి తీసుకువెళ్ళాలి, ఏమేమి తీసుకువెళ్ళక్కర్లేదు, ఏమి అక్కడ లోకల్ గా మనకి అవైలబుల్ ఉన్నాయి, లోకల్ గా అవైలబుల్ లేనిది ఏంటి. సపోజ్ అక్కడికి వెళ్తే మనం మామూలుగా చంద్రుడి మీద ఇలా టీ షర్ట్ వేసుకొని కూర్చోలేనండి, ఎందుకంటే అక్కడ అల్ట్రా వైలెట్ రేస్ ఇవి అన్ని చాలా ఉంటాయి, అక్కడ అట్మాస్ఫియర్ అనేది లేనే లేదు కాబట్టి సూర్యుడి నుంచి వచ్చే ఈ దాన్ని ఏమంటారు ఈ ఎక్స్రేస్ అల్ట్రా వైలెట్ రేస్ ఇవన్నీ కూడా మన శరీరానికి చాలా మన ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ నో నాట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎవ్రీథింగ్ ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఉంది కానీ దాని ఫ్రీక్వెన్సీ పెరుగుతున్న కొద్దీ ఈ ఎక్స్రేస్ గామా రేస్ అంటే అల్ట్రా వైలెట్ రేస్ ఇవన్నీ పెరుగుతున్న కొద్దీ వాటి ఎనర్జీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన బయోలాజికల్ సెల్స్ కెనాట్ టాలరేట్ దట్. అందుకని చెప్పి క్యాన్సర్ రావడము లేకపోతే అవి మారిపోవడము సెల్ పనిచేయదు అనమాట. సో అందుకని చెప్పి సూట్స్ వేసుకోవాలి. స్పేస్ సూట్ లో ముఖ్యంగా ఉండేది ఏంటంటే ఈ అల్ట్రా వైలెట్ రేస్ నుంచి మనని రక్షిస్తుంది అనమాట, మన శరీరం మీద అవి డైరెక్ట్ గా పడకుండా. ఇప్పుడు అక్కడ ఉండే మెటీరియల్స్ సరిపోతాయి అనుకోండి కోట్లు తయారు చేసుకోవడం కోసం, మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళక్కర్లేదు. ఇక్కడి నుంచి తీసుకెళ్లాలంటే ఎంత ఖర్చు నేను చెప్పాను ఇక ఈ 26 కేజీలు దానికి పంపించడానికి 600 కోట్లు పెట్టింది. మీరు ఒక 10 లీటర్లు వాటర్ తీసుకెళ్లాలంటే ఎంత ఖర్చు అవుతుంది మీరు ఆలోచించండి దానికి. అది 10 26 లీటర్లు మీకు ఒక నెలకి 26 లీటర్లు తాగాలనుకోండి మీ నీళ్ళకే అవుతుంది 600 కోట్లు. అక్కడే ఉన్నాయంటే మనకి 600 కోట్లు మిగిలినట్టే కదా. అట్లాగే అక్కడే ఉన్న ఆవాస యోగ్యంగా అక్కడ ఉండే మెటీరియల్స్ బిల్డ్ చేసుకొని చేస్తుంటే ఒకవేళ వాటి వలన ఎక్స్రేలు రాకుండా తప్పించుకోగలుగుతాము అనే తెలిస్తే కనుక మనకి మనకి ఎంత ఖర్చు ఆదా అవుతుంది. ఇవన్నీ విషయాలు మనకి తెలుసుకోవాలంటే ఇవన్నీ ప్రయోగాలు ఇప్పటి నుంచి అవసరం. అందుకనే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ ప్రయోగం వలన ఈ వచ్చి అక్కడ నీళ్లు ఉన్నాయని తెలిస్తే మనకి ఇక్కడ నీళ్ళేం దొరకవు కానీ నెక్స్ట్ జనరేషన్స్ కోసం మనకి ఈ సైంటిఫిక్ డేటా మనకే కాదు ప్రపంచం మొత్తాన్ని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఈ డేటా మనం షేర్ చేయొచ్చు. మనకెవరు ఫ్రీగా డేటా ఇవ్వరండి, మనకెవరు ఫ్రీగా ఇవ్వరు. మనం ఏదైనా ఇవ్వగలిగితేనే మనకి ఇస్తారు. ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టుగా క్రయోజనిక్ ఇంజిన్ ఎందుకు రాలేదు, ఎందుకు వారికి ఇస్తే అది కమర్షియల్ వాల్యూ, వాళ్ళకి డబ్బులు పోతాయి కదా, వాళ్ళకి వాళ్ళది అమ్మితే మనకి వాళ్ళకి డబ్బులు వస్తాయి. అట్లాగే మనం కూడా ఏదైనా టెక్నాలజీ చేసి మనం దాన్ని అమ్మితే మాత్రమే మనకి డబ్బులు వస్తాయి కానీ లేకపోతే మనం ఎంతసేపు మనం కొనుక్కుంటే మన డబ్బులు అయిపోతాయి, మనం అమ్ముకుంటే మన డబ్బులు వస్తాయి. సో మనకు అమ్మగలగాలి అంటే మన సొంత తెలివి ఉండాలి, మన సొంత టెక్నాలజీ ఉండాలి, సొంత డేటా ఉండాలి. మనం కొంత డేటా వాళ్ళకి ఇప్పుడు నాసా వాళ్ళు కూడా ఎంత డేటా కలెక్ట్ చేసినా మన చంద్రయానికి చంద్రయాన్3కే కాదు 2కే అయినా కూడా వాళ్ళు అంత డేటా మనకి ఇవ్వరు. అదంతా మనం తయారు చేసుకోవాల్సిన డేటా. ఈ ఎక్స్పెరిమెంట్ అన్ని మనం ఎన్ని చేస్తున్నాం, వాళ్ళు వచ్చి ఇలా చేయకండి ఇలా చేయండి ఇలా చేస్తే సక్సెస్ అవుతారని చెప్పరు. వాళ్ళు చెప్తే ఎంత చెప్పారంటే వాళ్ళు డబ్బులు ఇస్తే చెప్తారు, కన్సల్టెన్సీ అని పెట్టుకొని కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తే చెప్తారు. కానీ అవి మనమే తయారు చేసుకొని మనంతటా మనం వెళ్తున్నాం కాబట్టి మనం ఆ డబ్బుల నుంచి మనం ఆదా చేసుకుంటున్నాము. అలాగా ఈ ప్రయోగాలు డెఫినెట్ గా ఈ 14 రోజుల్లో ఒక్కొక్క గంటకి ఎంత వాల్యూ మీరు క్యాల్క్యులేట్ చేయండి. చాలా అతి ఖరీదైన 14 రోజులు అనమాట ఇది. మానవాళికి అత్యంత ఖర్చు పెట్టి మీరు 5-స్టార్ హోటల్ కాదు, ఒక 50-స్టార్ హోటల్లో 14 రోజులు ఉన్నా మీకు 600 కోట్లు కాదు. సో మనం ఎందుకని దీని నుంచి వచ్చే డేటా వాల్యూ కూడా మీరు ఆలోచించండి ఎంత ఉంటుందని. సో ఈ డేటాని మనం షేర్ చేస్తున్నప్పుడు మనకి ఇంతకన్నా వాల్యుబుల్ డేటా వాళ్ళు ఇవ్వగలుగుతారు, లేదా మనం ఈ డేటా ఇచ్చి మనం మేబీ డబ్బులు సంపాదించవచ్చు. ఐ డోంట్ నో, నేను ఈ బిజినెస్ పరంగా ఎప్పుడు ఆలోచించలేదు కాబట్టి నాకు దానికి తెలియదు. కానీ డెఫినెట్ గా డేటా మనం కొనుక్కోవాలంటే కనుక చాలా డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ఇవన్నీ మనం పెట్టిన ఖర్చు చాలా తక్కువ ఉంది. ఇది యాక్చువల్ గా నేను చెప్తా మనం పెట్టేదాని మీద మేబీ మనకి 2-3 ఫెయిల్యూర్స్ అయి ఉంటాయి ఇప్పటికి, అంతే అతి ఘనమైన ఫెయిల్యూర్స్. అదర్వైజ్ ఎప్పుడు ఫెయిల్యూర్ కాలేదు, చాలా వరకు సక్సెస్ఫుల్గానే జరుగుతుంది. అయితే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాసా వాళ్ళకి డిఫెన్స్ ఆర్గనైజేషన్ డార్పా ఉంది, వాళ్ళు పెట్టే ఖర్చు మనం పెట్టే మొత్తం దీనికన్నా 20-30 రెట్లు ఎక్కువ. అందులో వచ్చే రిటర్న్స్ మీకు 1% to 5% కూడా సక్సెస్ ఉండదు. వాళ్ళందరికీ ప్రైవేట్ ఇండస్ట్రీకి డబ్బులు ఇస్తుంటారు, ఈ రీసెర్చ్ చేయి ఈ రీసెర్చ్ చేయి అని చెప్పి దే డిస్ట్రిబ్యూట్ మనీ వాళ్ళందరికీ ఇచ్చి చేస్తారు. అందులో నుంచి సక్సెస్ఫుల్ గా వచ్చేవి 10% కూడా ఉండవు. కానీ ఆ 10% సక్సెస్ వాళ్ళ దేశాన్ని అంత ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది అన్నమాట.
అందుకని చెప్పి మనం పెట్టే ప్రతి ప్రయోగానికి రిటర్న్ ఇప్పుడే రావాలి అని నేను చేసుకోకూడదు. అది ఫెయిల్యూర్ అయినా కూడా అది దాని నుంచి వచ్చే లెసన్స్ చాలా వాల్యుబుల్ అనమాట. దాని నుంచి వచ్చే లెసన్స్ చంద్రయాన్ 2 ఫెయిల్ అయింది అని అనుకుంటున్నారు, కానీ దాని ద్వారా ఇప్పుడు చంద్రయాన్ 3 కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఎన్నో ఫెసిలిటీస్ చంద్రయాన్ 2 ని టెస్ట్ చేయడానికి, చంద్రయాన్ 2 సిమ్యులేషన్ చేయడానికి ఉపయోగించిన ఫెసిలిటీస్ అన్ని చంద్రయాన్ 3 కూడా ఉపయోగించాం కదా. ప్లస్ ఇందాక మన మహేందర్ గారు చెప్పినట్టు చంద్రయాన్ 2 ఆర్బిటర్ కూడా మనం ఉపయోగించి దాంతో కమ్యూనికేషన్, 2-way కమ్యూనికేషన్ మనం ఎస్టాబ్లిష్ చేయగలిగాం. అంటే ఇప్పుడు చంద్రుడు అది మనకి మన భూమి ఇలా తిరుగుతూ ఉన్నందువలన ప్రతిసారి చంద్రుడి మీద ఉండేది కాంటాక్ట్ లోకి ఉండాలని లేదు. అందుకని చెప్పి ఏం చేస్తామంటే కాంటాక్ట్ లోకి రావడం కోసం ఆర్బిటర్ పెడితే ఆర్బిటర్ నుంచి మన కాంటాక్ట్ లో ఉంటుంది, అక్కడి నుంచి డేటా తీసుకోవచ్చు. మనం ఆర్బిటర్ కి కమాండ్ పంపిస్తే కొంతసేపు తర్వాత ఆర్బిటర్ ఎప్పుడైతే దీని లైన్ ఆఫ్ సైట్ కి వెళ్ళిందో అప్పుడు దానికి కమాండ్ ఇవ్వడానికి కూడా మనకి ఆస్కారం ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఆర్ ఎస్టాబ్లిషింగ్. ఈ ఫెసిలిటీస్ ఎస్టాబ్లిష్ చేయడం వలన ఈ ప్రాజెక్ట్ కే కాదు ఎన్నో రాబోయే ప్రాజెక్టులు ఎన్నిటికో వీటిని మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో వీటిని ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్, ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది డెడ్ ఖర్చు కాదు, ఇట్ ఈస్ లైవ్ ఖర్చు. భూమి మీద మనం ఏదైతే ఫెసిలిటీస్ తయారు చేసామో, సిమ్యులేషన్ ఫెసిలిటీస్ కానివ్వండి, వాటి కంప్యూటేషనల్ ఫెసిలిటీస్ కానివ్వండి, వాటి లేదా ఈ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఫర్ డెవలపింగ్ సెన్సర్స్ ఏ కానివ్వండి, ఇదే కానివ్వండి, ఇవన్నీ మనకి దాని వలన రికరింగ్ బెనిఫిట్స్ ఉంటాయి. తప్పితే ఏమి అనవసరమైన ఖర్చు చేయకూడదండి. అందుకని చెప్పి రియలీ ఇట్స్ ఎ వండర్ఫుల్ మూమెంట్ ఫర్ ద కంట్రీ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద వరల్డ్. సో వీల్ బి ఏబుల్ టు గివ్, మనం చాలా మంచి డేటా ప్రపంచం మొత్తానికి షేర్ చేసుకొని మానవాళి పురోగతికి, భావి తరాల పురోగతికి ఈ డేటా ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాగే మనం ముందు చేయబోయే వాటికి కూడా ఎంతెంతో ఉపయోగం ఉంటుందండి. అందుకని చెప్పి మనం అందరూ గర్వించాల్సిన విషయం, మన చేతనంత ఇంతవరకు మనం కూడా సపోర్ట్ చేసి గవర్నమెంట్ నుంచి ఈ ఇలాంటి ఆర్గనైజేషన్స్కి ఎక్కువ ఫండ్స్ ఇచ్చే విధంగా మనం కూడా ఎంకరేజ్ చేయాలి. నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఎంత మనం భావి ఖర్చు పెడతామో ఇట్లాంటి రీసెర్చ్ మీద మన భావి అంత బాగుంటుందండి. మనం ఎంత మంచిగా చదువుకుంటే మన భవిష్యత్తు బాగుంటుందని చెప్తాం కదా పిల్లలకి, అలాగనే ఈ సైంటిస్టులకి మనం డబ్బులు ఇచ్చి వాళ్ళని చేయండి. వాళ్ళు ఏమాత్రం దుబారా పెట్టే రకం కాదు. ఇస్రోలో ఉండే వాళ్ళందరూ ఎంత తక్కువ ఖర్చులో చేయగలుగుతామని వాళ్ళు ఆలోచిస్తారు. యాక్చువల్గా మేము ఇంజనీరింగ్ అంటే ఏంటి అంటే, ఎక్కడైనా 100 రూపాయల్లో ఎవడైనా ఏదైనా చేస్తున్నాడంటే దాన్ని మనం 10 రూపాయల్లో ఎలా చేస్తాము, దట్స్ కాల్డ్ ఇంజనీరింగ్. బేసిక్ సైన్స్ వేరే, బేసిక్ సైన్స్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైంటిస్ట్, మంచి సైంటిస్ట్ పెట్టుకొని ఇల్లు కానీ ఎలక్ట్రిసిటీ బోర్డులో పెట్టారనుకోండి, వాడు ఏం చేస్తాడు, మీ ఎలక్ట్రిసిటీ వైర్లు ఉంటాయి కదా ఇంటికి వచ్చే వైర్లు, ఆ వైర్లు అన్ని గోల్డ్తో చేయండి, ఇది బెస్ట్ ఎలక్ట్రిసిటీ కండక్టర్ అది అని చెప్పి చెప్తాడు అనమాట. కానీ ఇంజనీర్ గోల్డ్ పెట్టాడు కదా, వాడు ఏదైనా కాపర్ నుంచి లేకపోతే అల్యూమినియం కోటెడ్, కాపర్ సిల్వర్ ప్లేటెడ్ ఇలాంటివన్నీ చేసి 100,000 రూపాయలు అయ్యేదాన్ని 10,000 రూపాయలు చేస్తాడు. సో ఇదనమాట ఇంజనీర్. సో వీఆర్ ట్రైంగ్ టు డూ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అందుకని ఇస్రోలో సైంటిస్టులని సైంటిస్ట్ కమ్ ఇంజనీర్ అంటారు అన్నమాట. ఎస్సీఐ డాట్ ఈఎన్జీఆర్ ఎస్సీఐ డాట్ ఈఎన్జీఆర్ డిసిఐ ఇలా ప్రమోషన్ నిన్నటి నుంచి అభినందనలు వెల్లువైతే కురుస్తా ఉంది ఇస్రో సైంటిస్టులు అందరి మీద. ఈ కష్టానికి అంటే ఫలితం దక్కడానికి వెనుకున్నటువంటి కష్టపడిన అందరి పైన కూడా ప్రశంసల జల్లు కురుస్తూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి వారు గతంలో ఉన్నటువంటి సైంటిస్టులు కూడా దీంట్లో ఒక పాత్ర అయితే ఉంది. సో వారికి కూడా ఈ ఘనత చెందుతుంది. ఎస్ మహేంద్ర గారు, గగన్యాన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే గగన్యాన్ అంగారుడికి మీద కూడా వెళ్తామని చెప్పి నేను సోమనాథ్ చెప్పున్నారు సోమనాథ్ గారు. సో ఆ విషయంతో పాటు కలాం గారిని కూడా చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు ఈ టైంలో ఉంటే ఏ విధంగా ఉంటుంది ఏంటి అని. సో ఒక్కసారి గగన్యాన్ అంటే మ్యాన్డ్ క్రూస్ అండి. ఇప్పుడు మనం రోబోటిక్ డివైస్ ని పంపించాం, సాటిలైట్ ని ల్యాండింగ్ చేసాం, సేఫ్ ల్యాండింగ్ అయింది. సో మనకు హోప్స్ ఉన్నాయి మనుషుల్ని కూడా పంపించవచ్చు సరైన జాగ్రత్తలు తీసుకొని. సో మనుషుల కంటే ముందు ఏదన్నా లివింగ్ బీయింగ్స్ ని పంపించి టెస్ట్ చేస్తారండి, తర్వాత మ్యాన్ క్రూడ్స్ ను పంపించవచ్చు అనే ప్రాబిలిటీ అయితే ఉంది. చంద్రయాన్ 3 సక్సెస్ అయిన తర్వాత ఆ హోప్స్ అయితే పెరుగుతున్నాయండి. నెక్స్ట్ గగన్యాన్ ప్లాన్ ఏంటంటే మనుషుల్ని పంపించడం, మనుషుల్ని ల్యాండ్ చేసి అక్కడ డైరెక్ట్ శాంపిల్స్ తీసుకొని అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనమాట. సో ఈ చంద్రయాన్ 3 సక్సెస్ అవ్వడం అనేది గగన్యానికి హోప్స్, లాట్ ఆఫ్ హోప్స్ అనమాట, చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ ని ఇంక్రీజ్ చేస్తుంది అండి ఈ ఈవెంట్. అవును, మొత్తంగా ఈ 14 రోజు చెప్పండి శాస్త్రి గారు.
ఇది గగన్యాన్ అనేది చంద్రుడి మీద కాదండి, అది ఓన్లీ ఆర్బిటర్, అర్త్ ఆర్బిటర్ చేయడం కోసమే. భూమి చుట్టూనే ఒక 300 కిలోమీటర్ 400 కిలోమీటర్లలో 3 రోజుల కోసం వాళ్ళని పంపించి తిరిగి తీసుకురావడం కోసం మనం చేస్తున్న ఇదన్నమాట. సో ఈ గగనయాన్ అనేది ఈ చంద్రయానికి బేసిక్ గా ఏమి రిలేషన్ లేదు. ఇది కూడా ఒక స్పేస్ ప్రోగ్రామే, ఇది భూమి చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మనం ఫస్ట్ పంపిస్తున్నది ఒక 3 రోజుల కోసమే ఒక 3 మనుషుల్ని పంపిస్తున్నాము. ఇదేంటంటే మ్యాన్ రేటెడ్ లాంచ్ వెహికల్ అనమాట. అంటే ఈ లాంచ్ వెహికల్లో నేను ఇందాక చెప్పినట్టుగా ఏ ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉండకూడదు. ఏ ఒక్క పార్ట్ ఫెయిల్ అయినా కూడా మనం దాని నుంచి దానికి రెండు రకాలుగా, ఒక పార్ట్ ఫెయిల్ అయిందంటే ఇంకా రెండు, యాక్చువల్లీ క్వాడ్రిపుల్ రిడెండెన్సీ అంటుంది. అంటే నాలుగు, ఒక సెన్సర్ అవసరం ఉన్నప్పుడు 4 సెన్సర్లు పెడతాము, పెట్టి దాంట్లో చూసి మెజారిటీ తీసుకో. ఎందుకంటే ఒక మనిషి లైఫ్ అందులో ఉంది కాబట్టి మనం అతి జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ లో ఎక్కుతున్నా మీకు అంతే, ఇప్పుడు ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ లో ఎత్తున్నాయి, రోడ్డు మీద జరిగే యాక్సిడెంట్లు 100 రెట్లు ఎక్కువ ఉంటాయి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్. అసలు ఎయిర్క్రాఫ్ట్ ఎప్పుడో కానీ యాక్సిడెంట్లు జరగవు కదా, ఎందుకంటే వాటి ఇంజిన్ రిలయబిలిటీ కానివ్వండి, వాటి కంట్రోల్ సిస్టమ్ రిలయబిలిటీ కానివ్వండి, వాటిలో పెట్టే ప్రతి ఒక్కటి కూడా ఎంతో రిడెండెన్సీ తీసుకొని చేస్తాము. అలాగా అతి రకరకాలుగా జాగ్రత్తలు తీసుకొని అత్యంత ఎక్కువ ఉండే రిలయబిలిటీ 99.9999 దాకా వెళ్ళాలన్నమాట. ఈ హ్యూమన్ రేటెడ్ అంటే 1 మిలియన్ 10 మిలియన్స్ ఛాన్సుల్లో ఉంటే గనక ఒక్కటే ఒక ఛాన్స్ ఉంటుంది మనం కేర్ చేయలేదు, అంత లెవెల్ ఆఫ్ రిలయబిలిటీ మనం చేయాలన్నమాట. అన్ని రకాలుగా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటే మనం 10 మిలియన్ రకాలుగా ఫెయిల్ అవ్వగలిగితే అందులో ఒక్కటి మాత్రమే మనం చేయలేకపోతున్నాం, కొన్ని మనం చేయలేము, మిగిలినవన్నీ టేక్ కేర్ చేసేమన్నమాట. అంటే అవన్నీ చేయగలిగితేనే ఒక మనిషిని పెట్టి పంపిస్తాము. ఇంకా మనుషుల్ని పెట్టి పంపించడం అనేది చాలా మంది ఊరికి చేశారు, కానీ వాళ్ళు చేశారు అని కాదు, మనం కూడా చేయాలి. మనకు కూడా స్పేస్ స్టేషన్ కావాలి, వాళ్ళు చేస్తున్న డేటా మనకి ఇవ్వరు. ఇప్పుడు ఐఎస్ఎస్ ఉంది కదా, దాంట్లో చాలా మంది భాగస్వాములు ఉన్నారు, అందులో మనం భాగస్వామ్యం లేదు మనకి, అందులో వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ డేటా ఇవన్నీ మనకి లేదు. సో ఈ రోజు కాకపోయినా ఇప్పటికి చైనా వాళ్ళు వాళ్ళది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, ఇంకా మనం కూడా మనది ఎస్టాబ్లిష్ చేసుకొని అక్కడ. సార్ ఈ ఐఎస్ఎస్ గురించి డిస్కషన్ అవుతుంది సార్ సూన్, దే ఆర్ గోయింగ్ టు ప్లాన్ యాక్చువల్లీ. ఓకే, ఐఎస్ఎస్ మన ఓన్ ఐఎస్ఎస్. అది కూడా ఇవన్నీ ఏంటంటే ఇంకొక 10-15 ఏళ్ల తర్వాత ఐఎస్ఎస్ లాంచ్ చేయాలంటే ముందు అక్కడికి వెళ్ళి ఆర్బిట్ లో పెట్టాలి, ఆ మనుషులను అక్కడ పెట్టాలంటే ముందు అసలు మనం మనుషుల్ని ఇక్కడ నుంచి పైకి పంపించి తిరిగి సేఫ్ గా అర్త్ మీదకి ల్యాండ్ చేయగలుగుతామా లేదా అని ప్రూవ్ చేయాలి. ఇందాక మీరు అన్నట్టు ఫస్ట్ గగనయాన్ మిషన్ లోనే మనుషుల్ని పంపించారండి, ఒక రోబోటిక్ ఆర్మ్ డెవలప్ చేశారు ఇస్రో, ఒక రోబోటిక్ మనిషి అనేదో ఉంది. ఒక ఎగ్జిబిషన్ లో చూశాను నేను, మా ఫ్రెండ్స్ నేను 2000 లో పనిచేస్తున్నాడు, అదే దేశం లో చేశాను. ఐఏఎస్ అని, ఐఎస్ఆర్ఓ ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్ అని ఒకటి ఉందండి. సో నేను అక్కడే పనిచేసి ఇడియాడికి వచ్చాను. సో వాళ్ళు ఒక రోబోటిక్ వ్యోమ మిత్ర అని ఒక రోబోట్ ని తయారు చేశారు.